నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి సాక్షిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన సోదరి శర్మిలకు మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి తన అన్న జగన్తో తనకు మాటలు లేవు అని తమ ఇద్దరి మధ్య పూర్చలేని అగాధం ఏర్పడిందని ఆయన సోదరి వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చేసింది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ జగన్ పదహారు నెలలు జైలుకు వెళ్లినప్పుడు ఆయన సోదరి షర్మిల స్వయంగా పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన సంగతి తెలిసిందే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అన్న తరపున ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత షర్మిలకు రాజకీయంగా అవకాశాలు దక్కుతాయని అంతా ఊహించారు కానీ జగన్ మాత్రం తన కుటుంబ సభ్యులను రాజకీయాలకు దూరంగా ఉంచారు ఈ నేపథ్యంలో అన్నా చెల్లెళ్ల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి అన్న మీద అలిగిన చెల్లెలు నువ్వు సీఎం కాలేనిది నేనవలేనా అంటూ ఏకంగా తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టింది గత కొన్నాళ్ళుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న అన్న చెల్లెళ్ళు వైఎస్ఆర్ జయంతి రోజున రాఖీ పండుగ రోజున కూడా కలవలేదు తాజాగా వైఎస్ఆర్ వర్ధంతి రోజు ఇడుపులపాయలు అన్న చెల్లెళ్ళు ఇద్దరు తండ్రి సమాధికి నివాళులర్పించారు కానీ పక్క పక్కనే ఉన్నా పలకరించుకోకపోవడం చూసి వైఎస్ఆర్ అభిమానులు షాక్ అయ్యారు అంతేకాదు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ ఇప్పుడు మీడియా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది వంట దానినైనా విజయం సాధించాలని అవమానాలు ఎదురైనా ఎదురిద్దాలని కష్టాలేనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని ఎప్పుడూ ప్రేమనే పంచాలని నా వెన్నంటిని ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపులా చూసుకున్నారు నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది ఐ లవ్ అండ్ మిస్ యూ డాడీ అని షర్మిల ట్వీట్ చేశారు అంటే తాను ఇప్పుడు ఒంటరిని అయ్యానని సోదరుడు జగన్తో తనకు మనస్పర్ధులున్నాయన్న విషయం వైఎస్ షర్మిల ఈ ట్వీట్ ద్వారా చెప్పకనే చెప్పేశారు షర్మిల చేసిన ఈ ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం అన్నా చెల్లెల మధ్య విభేదాలు చూసి ఆ మహానేత ఆత్మ క్షోభిస్తుందని వైఎస్ఆర్ అభిమానులు బాధపడుతున్నారు